మంచు కుటుంబంలో గొడవలకు ఆస్తుల పంపకాలే కారణమనే టాక్ అయితే బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ షాకింగ్ విషయాలు ప్రస్తావించారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడం ఒక్కసారిగా జనాల్లో హాట్ టాపిక్ అయింది. మంచు సోదరులైన విష్ణు మనోజ్ మధ్య రాజుకున్న వివాదం చిలుక చిలికి గాలివానలా మారి చివరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో ఆ గొడవలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలుడన్ని వార్తలు షికారు చేస్తూ ఉండగా ఉన్నట్టుండి మనోజ్ పెట్టిన ఓ వీడియో సంచలనంగా మారింది. అన్న మంచు విష్ణు ఆగడాలు ఇవి అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి షాకిచ్చారు మంచు మనోజ్. తన మనిషి సారథిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ కావడం హాట్ టాపిక్ అయింది. మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడంతో జనాల్లో డిస్కషన్స్ తురు అయ్యాయి. మంచు కుటుంబంలో గొడవలకు ఆస్తుల పంపకాలే కారణమనే టాక్ అయితే బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ షాకింగ్ విషయాలు ప్రస్తావించారు. మంచు విష్ణు మంచు మనోజ్ల మధ్య వివాదానికి కారణమైన సారథి ఆ కుటుంబానికి ఎంతో దగ్గరైన వ్యక్తి అని చెప్పారు చిట్టిబాబు. మోహన్ బాబుకి సంబంధించిన అన్ని పర్సనల్ పనుల్ని చూసేది సారథే అని చెప్పిన చిట్టిబాబు ఈ ఇష్యూ గురించి డీప్గా మాట్లాడారు. మోహన్ బాబు తన ఆస్తులు మొత్తం పిల్లలకి పంచి ఇచ్చేశారని, మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతల్ని మంచు విష్ణు తీసుకున్నారని, అయితే ఓ ఇష్యూలో క్లారిటీ కావాల్సి ఉండగా సారథితో చిన్న గొడవ జరిగిందని చిట్టిబాబు చెప్పారు. సారథిని పదే పదే తప్పించుకుని ఆ విషయం క్లారిటీ ఇవ్వకపోయేసరికి విష్ణు ఆ విషయం తేల్చుకోవడానికి సారథి ఇంటికి రావడం జరిగింది అన్నారు. సారథి ఇంటి వద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో విష్ణుని ఆపింది కూడా అతని అసిస్టెంట్లు గజేంద్ర, మిగిలిన వాళ్లే. ఆ సమయంలో మోహన్ బాబుకి ఒక కాల్ చేసి సారథి గురించి చెప్తే ఇష్యూ క్లోజ్ అయ్యేది, కానీ ఈ విషయంలో విష్ణు నేరుగా సారథి ఇంటికి వెళ్లి గొడవపడ్డం తప్పైతే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం మనోజ్ చేసిన తప్పు అని చిట్టిబాబన్నారు. మోహన్ బాబు ఏ ఇష్యూ ఉన్నా గీత దాటకుండా నాలుగు గోడల మధ్య సాల్వ్ చేసుకునేవారని, ఇప్పుడు వీళ్ళిద్దరూ దాన్ని క్రాస్ చేశారని చిట్టిబాబన్నారు. మా అన్నయ్య ఇలాంటివాడు అని స్వయంగా తమ్ముడే చెప్పాడు. విమర్శించేవాళ్లకు ఇది అవకాశం ఇచ్చినట్లే అని చిట్టిబాబు అన్నారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారని న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. గత రెండు మూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్డే విషెస్ కూడా చెప్పకపోవడం, రీసెంట్గా జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్లికి విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లడంతో జనాల్లో అనుమానాలు ముదిరాయి. ఇక ఇదిలా ఉంటే తన సోదరుడు మంచు విష్ణు తన అనుచరులపై దాడికి పాల్పడుతున్నాడంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విష్ణు స్పందిస్తూ ఇదో చిన్న గొడవని వదిలేయాల్సిందిగా కోరాడు. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రెండేళ్లు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలున్నాయని, వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మనోజ్ పెళ్లికి కూడా విష్ణు అతిథి మాదిరిగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. దీంతో వీరి మధ్య విభేదాలు తీవ్రమైనట్టు తెలుస్తోంది. తాజాగా మనోజ్ విడుదల చేసిన వీడియోతో ఆ గొడవలు మరింత పెరిగాయి. విష్ణు అన్న తన అనుచరులను బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. దీంతో మంచు మోహన్ బాబు చొరవతో మనోజ్ ఆ వీడియోను వెంటనే తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వీడియోపై మనోజ్తో గొడవపై విష్ణు స్పందించారు. ఇది నిన్న మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చిన్న గొడవ. ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం మా మధ్య సర్వసాధారణమే. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేదు, కాని వీడియో తీసి పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని భూతద్దంలో చూడొద్దు, మావాడు ఏదో ఆవేశంలో పోస్ట్ చేశాడు అని విష్ణు వివరణ ఇచ్చాడు. మంచు విష్ణు స్పందన బట్టి ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ చాలా లైట్గా తీసుకున్నట్టు తెలిసింది. అయితే మనోజ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రంగంలోకి మోహన్ బాబు దిగి పరిస్థితిని చక్కబెట్టినట్లు తెలుస్తోంది.